టొమాటోలతో పప్పు కూర పచ్చడి ఇవే కాకుండా దోసలు కూడా వేసుకోవచ్చు. ఆ దోసల్లో కూడా రెండు మూడు రకాలు వేసుకోవచ్చు. ఆ రెండు మూడు రకాల్లో ఇవాళ ఒక రకం దోసలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ టొమాటో దోసలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందర చూద్దాం. ఈ సైజు టొమాటోలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. మూడు లేదా నాలుగు టొమాటోలు తీసుకోవాలి. నేను ఈ సైజు ముక్కలు కట్ చేసి ఉంచుకున్నానండి. ఇవి మిక్సీలో వేస్తాం కాబట్టి ఈ మాత్రం ముక్కలు సరిపోతాయి. ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా, అల్లం ముక్కలు చిన్న అల్లం ముక్క, ఒక నాలుగు వెల్లుల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, మిరియాల పొడి పైన స్ప్రింకిల్ చేయడానికి, ఒక కప్పు మైదా, మూడు కప్పులు బియ్యం పిండి. ముందర ఒక పెద్ద బౌల్లో ఒక కప్పు మైదా పిండి అలాగే మూడు కప్పులు బియ్యం పిండి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసేసి దాన్ని బాగా కలిపేసి ఉంచుకోవాలండి. నా దగ్గర ఇలాంటి మిక్సీ జార్ ఉందండి. దీనివల్ల ఏమవుతుందంటే దీనిలో జ్యూస్ చేసినప్పుడు మనకు కావాల్సినటువంటి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా ఔటర్ లేయర్లోకి, ఈ ఔటర్ లేయర్లోకి వచ్చేస్తుంది. అలాగే దానిలో ఉండే వేస్ట్ అంతా కూడా ఇన్నర్ పార్ట్లో, ఇన్నర్ టిన్లో ఉండిపోతుంది. ఇది లేనప్పుడు ఇలాంటి జ్యూస్ స్ట్రైనర్ యూస్ చేసి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు అలాగే టొమాటో ముక్కలు అన్నీ వేసేసి బాగా మెత్తగా జ్యూస్ చేసేసుకోవాలి. చూడండి, జ్యూస్ చేసుకుంటే నాకు ఇలా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అండ్ వేస్ట్ అంతా కూడా ఆ పైన లోపల టిన్లో ఉండిపోతుంది. ఈ జ్యూస్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని ముందరగా డ్రై ఫ్లోర్స్ కలిపి ఉంచుకున్నాం కదా, ఆ పిండి గిన్నెలోకి ఈ జ్యూస్ వేసేస్తున్నాను. ఇంకా అవసరం పడితే కొంచెం నీళ్లు కూడా పోసి మన దోశ బ్యాటర్ లాగా బ్యాటర్ తయారు చేసుకోవాలి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు పెనం వేడి పెట్టేసేసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అంతా కూడా చక్కగా ఆనియన్ తోటి స్ప్రెడ్ చేసేసుకొని ఒక గరిటెడు పిండి పెనం మీద వేసేసి లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని కుక్ చేసుకోవాలి. కొంచెం లైట్గా గరిటెతోటి స్ప్రెడ్ చేసుకుంటాము. దీని పైన కొద్దిగా మిరియాల పొడి ఇలా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకుంటామండి. ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి దీన్ని ఒకసారి ఫ్లిప్ చేసి కుక్ చేస్తే సరిపోతుంది. ఒక టూ మినిట్స్ కుక్ చేస్తే టొమాటో ఊతపం రెడీ. ఇంత సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాగే బ్యాటర్ అంతా కూడా దోశలు వేసేసుకొని రెడీ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను చూపించిన ఈ మెజర్మెంట్స్ తోటి ఒక 12 to 15 దోశలు వస్తాయండి. దోశల్లాగా కాకుండా ఇలా ఊతప్పం లాగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్ బాయ్.